హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికి. క్రూధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే నేను పొద్దున్నే లేచేసి ముగ్గేసిన చూపిస్తాను. ఫస్ట్ మీకు ముగ్గు చూపిస్తాను. అది ఇక్కడైతే నేను ముగ్గేసేసిన, చూడండి ఎలా ఉంది నా ముగ్గు. 6 లేచిన ఈ ముగ్గు కోసం ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఇంత తొందరగా లేలే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడైతే ఇట్లా హ్యాపీ ఉగాది అని రాసి ఇక్కడ మామిడికాయలు కూడా వేసిన. ఎలా ఉంది నా ముగ్గు? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫుల్ కంప్లీట్ అయింది. అటు సైడ్ నుంచి చూడు. అండ్ ఇక్కడేమో మా డాడీ ఉగాది పండుగ ముందు రోజు సాయంత్రమే మామిడాకులు, పువ్వులు, వేప పువ్వు అన్నీ తెచ్చాడనమాట. సో అన్నీ డివైడ్ చేసుకొని గుమ్మానికి తోరణాలు అవి కట్టేసుకొని పువ్వులు కుట్టేసుకున్నాము. అండ్ ఇక్కడేమో మా మమ్మీ నా డ్రెస్ సరి చేస్తుంది. ఎప్పుడు ఇంటికి వచ్చినా నేను ఏదో ఒకటి తెస్తూనే ఉంటాను, అవి గుట్టు ఇవి గుట్టు అని. అండ్ ఇక్కడేమో ఉగాది పండుగ రోజు మార్నింగ్ మా ఇంటి గార్డెన్లో 3 వచ్చినాయి గులాబీ పూలు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మా చిన్నోడు చూస్తే మాత్రం ఫుల్ ఖుషి అవుతాడు. ఇంకా ఇక్కడ మా మమ్మీ ఏమో చాక్పీస్తో చిన్నగా అట్లా గీసేసి తోరణాలు కూడా కట్టేసినారు. ఇది ఈరోజు నేను కట్టుకోబోతున్న శారీ సింపుల్ శారీయే. ఇది మా వారు మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు తెచ్చింది. సో మా చిన్నోడు ఇంకా వాడు నిద్రపోతున్నాడు. మా వాళ్ళు లేచేసరికి నేను కుచ్చుళ్ళు అవి పెట్టేసుకొని రెడీ ఉండాలి ఇంకా. అండ్ ఇక్కడ మా చిన్నోడిని కూడా రెడీ చేసేసిన. చూడండి మా చిన్నోడు ఎంత బాగున్నాడు. చిన్న చెప్పు, విషెస్ చెప్పు. విషెస్ మర్చిపోయినావా? క్రోధి క్రోధి సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా చిన్నోడితోటి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చేయించాలి. మా చిన్నోడు డల్గా అయిపోతున్నాడు. ఉగాది ఫెస్టివల్ ఏం లేదు, నేనేం చేయట్లేదు అని డల్గా అయిపోతున్నాడు. సో అందుకని ఈరోజు మా చిన్నోడితోటి ఉగాది పచ్చడి తయారు చేయించి నైవేద్యము దేవుడికి మా చిన్నోడే నైవేద్యం పెట్టేలాగా అనుకున్నాను నేను. సో ఇప్పుడైతే మా చిన్నోడు ప్రిపేర్ చేసేస్తాడు, అది మీకు కూడా చూపిస్తా. సో ఇక్కడ నేను అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా. నేను మా మమ్మీ డాడీకి చెప్పాను అనమాట, కొంతమంది ఇలా అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్ట్ చేస్తారు, మనం కూడా అలా చేద్దామా అంటే, లేదు ఉగాది అంటేనే 6 రుచుల కలయిక అలానే చేయాలి పద్ధతి ప్రకారం అని చెప్పి. ఇక్కడ మా మమ్మీ ఏమో ఫుల్ వంటలు చేస్తుంది. నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు ఈరోజు. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నా. మా మమ్మీ మా డాడీ ఇద్దరు తినలేదు. నేను మా చిన్నడు బ్రేక్ఫాస్ట్ తినేసినాము. సో జస్ట్ ఇట్లా స్నానాలు చేసుకొని రెడీ అయిపోయినాము. ఇంకా మా మమ్మీ ఏమో చేస్తుంది, చూద్దాం. మా ఇంట్లో ఉగాది పండుగ స్పెషల్ వచ్చేసి భక్షాలు. అండ్ ఇక్కడ సైడ్స్కి బజ్జీలు కూడా చేసేస్తుంది. అండ్ ఇక్కడేమో బిస్బిలాబాద్ ఇది కూరగాయలన్నీ వేస్ట్ చేస్తుంది మా మమ్మీ. సూపర్ రూపర్ ఉంటుంది అసలు టేస్ట్. అండ్ చక్కెర పొంగల్ కూడా పెట్టేసింది సైడ్కి. ఇవన్నీ అన్నమాట ఈరోజు స్పెషల్ అయితే. పండుగ అంటే మనకు భక్షాలు లేనిది అసలు పండుగ ఫుల్ఫిల్ అవ్వదు, పండుగ ఫీలింగే రాదు. సో ఇప్పుడు భక్షాల్లోకి వేడివేడి ఇక్కడ పాలు కాంచుకుంటున్నా. ఈ పాలు పోసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. నాకు అసలు చిన్నప్పుడు భక్షాలు అనేది ఇష్టం ఉండేది కాదు, కానీ పెద్దగిన తర్వాత మాత్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అయిపోయినాయి భక్షాలు, కుడుములు. కుడుములు అంటే ఇంకా ఇష్టం నాకు భక్షాల కంటే కూడా. మా చిన్నోడు చూసారా,
ఇట్లా పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇట్లా నానబెట్టుకొని ఒక 2 నిమిషాలు నానితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ భక్షాల్లోకి అయితే యాక్చువల్గా ఇంకా హాట్ ఇట్లా వంకాయ కర్రీ కానీ గుత్తొంకాయ కర్రీ కానీ అట్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మా వారు నేర్పించినారు నాకు అట్లా హాట్ కాంబినేషన్ భక్షాలు అట్లా, అప్పుడే మెత్తగా అయిపోయింది. చల్లారితే మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా. సో ఇప్పుడు మేము బ్యాగ్లో ఇంకా మా తల్లికి చీర నైవేద్యం అన్నీ పెట్టుకుని బయలుదేరినాం. సో ఇదేంటంటే మా నాన్నమ్మ వాళ్ళ ఆచారం అన్నమాట, శుక్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టడం ఉగాది రోజు. సో ఇంట్లో అయిపోయింది. ఇది దేవత అన్నమాట, మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే చీర పెట్టేసి శుక్లమ్మ నైవేద్యం పెట్టుకుంటాము. అండ్ ఇక్కడేమో ఈవినింగ్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా రోజులైంది టెంపుల్కి రాక. అండ్ ఇక్కడేమో మా చిన్నోడు టెంపుల్కి రాగానే ప్రసాదం చూసి మా ఊడికి ఆకలి వేసేసింది, అందుకని ఇక్కడ మా మమ్మీ దర్శనానికి వెళ్ళకుండా ముందే మా చిన్నోడికి ప్రసాదం పెట్టించేసింది అనమాట. మా చిన్నోడు ఆరాంగా కడుపు నిండా తినేసి దర్శనం చేసుకున్నాడు. క్యూ అయితే చాలా ఉంది అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నేను మంచిగా దేవుణ్ణి మీకు క్లోజప్లో చూపిద్దాం అనుకున్నా, అక్కడ ఒక అంకుల్ వచ్చేసి అమ్మ ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసరికి వెంటనే బ్యాగ్లో పెట్టేసిన ఇంకా. సో ఇది ఈరోజు మా ఉగాది పండుగ బ్లాగ్. ఎలా అనిపించింది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా నాకు తెలుసు. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ చూసినారా, మా చిన్నోడు ఆరాంగా తినేసి మా డాడీ తోటి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాడు అనమాట. మళ్ళీ తెచ్చుకున్నావా?